ప్రయోగం పేరు ఆమ్లాలు లోహాలతో చర్యనందినప్పుడు హైడ్రోజన్ వాళ్ళని ఇస్తాయని నిరూపించుట. ప్రయోగానికి కావలసిన పరికరాలు కొన్ని జింకు ముక్కలు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఒక స్టాండు, గోళాకార కుప్పె, దిసిలి గరాటు, రెండు రంధ్రములు గల రబ్బరు బ్రెడ, వాయువాహక నాళం, ఒక అగ్గిపెట్టె, నీరు. ముందుగా ఇప్పుడు ఈ ప్రయోగానికి కొన్ని జింకు మొక్కలను గోళాకార కుప్పలో వేయాలి. తర్వాత రబ్బర్ బెరడాను గట్టిగా బిగించాలి. తర్వాత దిశలు గరాటకుండా గాఢ హెచ్సిఎల్ను కొద్దిగా నీరు కలిపి సజల హెచ్సిఎల్గా తయారు చేసి దిశలు గరాటకుండా పోయాలి. ఈ సజల హెచ్సిఎల్లో జింకు ముక్కలు మరియు దిశలు గరాటం మునిగేంత వరకు పోయాలి. చూపిన సజల హెచ్సిఎల్ వాయువు జింకు ముక్కలతో చర్య అంది హైడ్రోజన్ వాయువును ఇస్తుంది. ఈ హైడ్రోజన్ వాయువు మన కంటికి కనపడదు కాబట్టి ఈ వాయువు వాహనాల వద్ద ఒక అగ్గిపొలను వెలిగించి చూస్తే అది టప్ అని శబ్దం చేస్తూ ఆరిపోతుంది. హెచ్సిఎల్ వాయువు జింకు ముక్కలతో చర్య అంది హైడ్రోజన్ వాయువును ఇస్తుంది. ఈ హైడ్రోజన్ వాయువు మనకి కంటికి కనపడదు కాబట్టి ఒక అగ్గిపొలను వెలిగించి చూద్దాం. వెళ్ళి ఈ విధంగా లోహాలు హైడ్రోజన్ వాయువుతో చర్యనందినప్పుడు హెచ్సిఎల్ వాయువు హైడ్రో